గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీమాంస. ఈరోజు హీల్ యువర్ సెల్ఫ్ ఎపిసోడ్ 4. మినరల్ వాటర్ వల్ల క్యాన్సర్ వస్తుందని తెలుసా? మినరల్ వాటర్ వల్ల క్యాన్సర్ వస్తుందని తెలుసా? ఒకసారి గమనించండి, ఆలోచించండి. మనిషి తప్ప ప్రపంచంలో ఏ జంతువు మినరల్ వాటర్ తాగదు. మినరల్ వాటర్ ఈజ్ మోస్ట్ డేంజరస్. ఇట్స్ వెరీ స్ట్రాంగ్ రీజన్ ఫర్ స్ప్రెడింగ్ క్యాన్సర్. మినరల్ వాటర్స్ తయారు చేసే వాళ్ళందరూ బోర్వెల్ నుంచి, లోపల నుంచి 500 ఫీట్స్, 1000 ఫీట్స్, 2000 ఫీట్స్ నుంచి వాటర్ కలెక్ట్ చేస్తారు. మీరు బోర్వెల్ ఎంత లోపలికి వెళ్తే అంత మినరల్స్ ఉంటాయి. ఆ మినరల్స్ని డీమినరలైజ్ చేయడం కోసం, ఆ మినరల్స్ని తీసేయడం కోసం అందులో యాసిడ్ కలుపుతారు. న్యూట్రల్గా ఉండాల్సిన పిహెచ్ ప్రెజర్ ఆఫ్ హైడ్రేషను యాసిడిక్గా మారిపోతుంది. దాంతోపాటు బాటిల్ సెంత్ కోసం నిన్న మొన్న కొంతమంది కొన్ని దొంగ కంపెనీస్ దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ ఫిల్ చేస్తున్నారు. మీరు ఓపెన్ చేస్తే థమ్స్అప్ ఓపెన్ చేసినట్టు గ్యాస్ వస్తుంది చూడండి. వాటర్ అసిడిక్గా ఉంటుంది, బట్ మన బ్లడ్ ఆల్కలీన్లో ఉంటుంది. ఎప్పుడు ఆల్కలీన్ బ్లడ్ పిహెచ్ ఆల్కలీన్లో ఉన్నప్పుడు, ఎప్పుడైతే మనం మినరల్ వాటర్ పోస్తాం లోపలికి, యాసిడ్ పోస్తున్నాం, దానివల్ల ఆల్కలీన్లో ఉండాల్సిన బ్లడ్ అసిడిక్గా మారిపోతుంది. అందుకే క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ ఇంత దారుణంగా స్ప్రెడ్ అవ్వడానికి కారణం మెజారిటీ ఆఫ్ రీజన్ మినరల్ వాటర్. దాంతోపాటు ప్లాస్టిక్ నానో పార్టికల్స్ అన్నీ వాటర్లో కలిసి మన బాడీలోకి ఎంటర్ అవుతున్నాయి, అవి డైజెషన్ అవ్వవు, వాటి వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. ఈరోజు మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే, ఈ రేపటి నుంచి మీరు క్యాండిల్ ఫిల్టర్స్ దొరుకుతాయి, శ్రీరామ క్యాండిల్ ఫిల్టర్ అట్లాంటి క్యాండిల్స్ ఉండే ఫిల్టర్స్ దొరుకుతాయి. మీరు అవసరమైతే వాటర్ని హీట్ చేసుకొని మళ్ళీ కూల్ చేసి క్యాండిల్ ఫిల్టర్లు పోసుకొని ఫిల్టర్ చేసుకొని వాటర్ తాగండి. తప్ప ఎట్టి పరిస్థితుల్లో మినరల్ వాటర్ తాగకండి. థ్యాంక్ యూ.